ట్రావెల్ హిస్టరీలో ఒక సాడ్ డే. జూన్ పోతే జూలై గాలి, బాబా బాబా ఏ మాట కామాట. ఇక్కడ వచ్చి తల్లగుండ్లు వచ్చి మామూలుగా ఇది అవ్వట్లేదు. నేచర్ ఎంత అందంగా ఉంటుందో అంత ప్రమాదం కూడా. ఇకట్లా ఏం జరుగుతుందని చెప్పి చెప్తా చూడండి. యువతలు చూసుకుని ఒక ప్రేమ జంట అయితే నడుచుకుంటా వస్తాను చూడండి. ఇంకొకటి ఏమన్నా అంటే డైరెక్ట్ గా పైకి ఎక్కేసి ముద్దులో గట్రా అన్ని కానిచ్చుకుంటున్నాడు. చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్ ఉంది అసలుకైతే. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ కార్తీక్, వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. అఖండ ఆఫ్రికా యాత్రలో భాగంగా మనమైతే ఈరోజు తాంజానియాలో ఉన్నాం. తాంజానియా క్యాపిటల్ సిటీ అయిన దరసలంలో అయితే ఉన్నాను. ఇందాక ఆరుషాలో ఉన్నావు కదరా, దరసలంకి ఎప్పుడు వచ్చినావు అని చెప్పి మీరు ఆశ్చర్యపడచ్చు. నేను ఆల్రెడీ వచ్చి 3 డేస్ అయితే అవుతా ఉంది. ఇక్కడ మన తెలుగోళ్ళు ఉన్నారు, తెలుగోళ్ళ ఇంట్లోనే అయితే స్టే చేస్తున్నాను. సో ప్రజెంట్ ఈరోజు మార్నింగ్ వచ్చి తిందామని చెప్పేసి మన ఇండియన్ ఫుడ్ ఎతుకుతా ఉంటే నాకైతే ఆశ్చర్యంగా బావర్చి అయితే కనిపించింది. ఇక్కడ చూడండి, మన హైదరాబాద్లో ఉంటుంది కదా బావర్చి, సేమ్ అదే నాకైతే ఇక్కడ దర్శనంలో కనిపించింది. చూడంగానే నేను చాలా షాక్ అయినా. సో వెంటనే నేను ఉన్న చోట్ల నుంచి 3 కిలోమీటర్లు ఉంది. సో వెంటనే క్యాబ్ అయితే బుక్ చేసుకునేసి నేనైతే ఇక్కడికి వచ్చేసాను బావర్చికి. అండ్ ఇక్కడ ఏమరా అంటే బోల్ట్ అనే యాప్ అయితే పనిచేస్తుంది, దట్టు ఓన్లీ క్యాపిటల్ సిటీలో మాత్రమే. చాలా తక్కువ అండ్ సేఫ్ కూడా బోల్ట్ అనే యాప్. ఎవరైనా తాంజానియాకి వస్తాను అంటే బోల్ట్ అనే యాప్ ప్రిఫర్ చేయండి, అదైతే నేను యూస్ చేసుకున్నాను. సో ప్రజెంటు లోపలికి వెళ్ళి ఎలా ఉంది రెస్టారెంట్ మొత్తం మీకు చూపిస్తారు. ఎందుకంటే ఇండియన్ రెస్టారెంట్ కదా బావర్చి, మనకి ఇండియాలో చాలా ఫేమస్, మీ అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరు బావర్చిలో బిర్యానీ తిని ఉంటారు. సో అందుకే చాలా రోజులు అయిపోయింది కదా ఇండియన్ మసాలాలు అవన్నీ తగిలేసి, అందుకని చెప్పి ఇక్కడికైతే వచ్చినాను. సో లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. చూడండి ఇక్కడ మొత్తం మనకి బీబీక్యూలు మొత్తం పెట్టుకునేందుకు రెడీగా ఉంది. ఎవరు లేదు ఎందుకంటే ఇది ఎర్లీ మార్నింగ్ కదా, మాకు ఎర్లీ మార్నింగ్లో అండి, 12 అవుతుంది టైము, ఎవరు లేరు, మొత్తం ఈగలు తోలుకుంటా ఉన్నారు వీళ్ళు. నేనైతే ఇక్కడికి వచ్చినాను మంచిగా ఒక బిర్యానీ తిందామని చెప్పేసి. అండ్ ఇంకా వన్ మోర్ థింగ్, అది ఇంకో అప్డేట్ కూడా ఇస్తాను ఏంటి కథ అని చెప్పేసి. నేను ఆల్రెడీ వచ్చి 3 డేస్ అయిపోయింది కదా, 3 డేస్ అయింది. బ్రో అయితే నిన్నదా వచ్చినాడు, నిన్న అంటే ఈరోజు మార్నింగ్ వచ్చినాడు, నిన్నగడు కదా, ఈరోజు మార్నింగ్ అయితే వచ్చినాడు ఇక్కడ దర్శనంకి. సో చూసుకున్నారైతే ఎవరు లేదు, మేము మాత్రమే ఉన్నాం, ఈగలు తోలుకుంటున్నాం. నాకు తెలిసి పోయే కొద్దిగా జనాలు అయితే వస్తారనుకున్నా. దర్శనంలో మన ఇండియన్స్ చాలా మంది ఉన్నారు. సో సిటీ వచ్చినప్పటి నుంచి కొంచెం బాగానే ఉంది, వెదర్ మంచిగా ఉంది, కానీ ఫుల్ గోలగోలు ఉంది. ఎందుకంటే క్యాపిటల్ సిటీ కదా, గోలగోలు ఉంది. సో ఇది చూసుకున్నారైతే బావర్చిలో రేట్లు మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంది, కానీ ఇక్కడ మీకు అందరికీ తెలిసింది ఆఫ్రికాలో మటన్ చికెన్ రేట్లు చాలా తక్కువ. అందుకని చెప్పేసి ఒక బిర్యానీ అయితే చెప్పినాను, ఒక మటన్ బిర్యానీ డబుల్ మసాలా వేసి తెమ్మన్నాను. అదైతే నాకు అక్షరాల 14,000 అయితే ఛార్జ్ చేసినారు. వచ్చిన తర్వాత చెప్తాను ఎలా ఉంది ఏం కథ టేస్ట్ అని చెప్పేసి. అండ్ మీకు ఇంకొక అప్డేట్ ఇస్తానని చెప్పినా కదా, ఈ వీడియో రిలీజ్ అయ్యే కొద్దిగా నేను అసలు దర్శనాలు తాంజానియాలో ఉంటానో లేకపోతే ఇండియాలో ఉంటానో నాకే తెలీదు. ఎందుకంటే నేను ఉన్న చోట వైఫై లేదు. సో ఈ వీడియో ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియదు. ఆల్రెడీ వీడియో పోస్ట్ చేసి నా ఛానల్లో వీడియో, మన ఛానల్లో వీడియో వచ్చి ఆల్రెడీ 3 డేస్ అయిపోయింది. సో ఈ వీడియో ఎప్పుడు బయటకు వస్తుందో కూడా తెలియదు, అదొకటి చెప్తామనుకున్నాను. ఎందుకంటే ఈ వీడియో చూసాకడికి మోస్ట్లీ మీరు ఈ వీడియో చూసాకటి నేను ఇండియాలో ఉంటాను, మోస్ట్లీ ఇండియాలోనే ఉంటాను నాకు తెలిసినంతవరకు. బయలకి ఇక్కడ ఇంటర్నెట్ సహకరిస్తే ఇక్కడ నుంచి పోస్ట్ చేస్తాను, లేదంటే ఇండియాలో ఉంటాను. సో ఇంకా బిర్యానీ అయితే రాని తినేసి ఎలా ఉందో ఏంటి కదా చెప్తాను మీకు. సో మన ఆర్డర్ అయితే వచ్చేసింది, ఒకసారి టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో ఏంటో అనేసి. ఏంటయ్యా నా మీద ఫోకస్ చేసినావు, చెప్పు చెప్తా తీసుకో, మొక్క తీసుకో. చూడ్డానికేమో కొంచెం తేడాగా ఉంది, అన్నీ మిక్స్ చేసినట్టు ఉన్నారు రైస్ని, వైట్ రైసు, యెల్లో రైసు, రెడ్ రైస్ అన్నీ మిక్స్ చేసేసినారు. ఇది ఫేక్, ఇది ఫేక్ రా, నిజమైంది కాదురా, కానీ బాగానే ఉంది. నిజమైంది కాదు కానీ బాగుంది, తినచ్చు. ఎందుకంటే వేడివేడిగా ఉంది కాబట్టి ఖచ్చితంగా తినచ్చు. ముక్కను కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాం, ఇది మటన్ ముక్కో ఏ ముక్కో ఏం అర్థం కావట్లేదు. ఓపెన్ 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 వేడిగా ఉంది, మటన్ ముక్కలానే ఉంది. చూద్దాం అన్ని తాగి చూస్తాను. బా
ఎప్పుడన్నా పక్కన మంచి కూల్ డ్రింక్ పెట్టుకుని బిర్యానీ తింటే అసలు టేస్ట్ అదిరిపోతుంది. ఫేక్ బావర్చిలో అయితే బిర్యానీ తినేసి మనమైతే ఒక బ్యూటిఫుల్ బీచ్కి అయితే వచ్చినాము. ఈ బీచ్ పేరు ఏదో కాదు, కోకో బీచ్ అంట. ఇక్కడ మన కోళ్ళు ఉంటాయి కదా కొకరు కొకరుకో అని చెప్పేసి, అట్లా మారితే బీచ్, దీని బీచ్ పేరు కోకో బీచ్. వ్యూ మాత్రం అదిరిపోయింది మావా, ఏ మాటకి ఆ మాట. ఏముంది తెలిసిన అసలుకి చూపిస్తా చూడండి. అండ్ ఇదే మన బీచ్ అవుట్ఫిట్ మీరు చూసుకున్నట్టయితే. సో బీచ్ అవుట్ఫిట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. బ్యాగ్ ఒకటి సెట్ కాలేదు, మిగతా అంతా సూపర్. హార్స్ రైడ్ అయితే ఈ బీచ్లో జరుగుతూ ఉంది. బీచ్ వ్యూస్ మాత్రం అదిరిపోయింది ఏ మాటకి ఆ మాట. ఇక్కడ చూడండి అందరూ చైనా వాళ్ళు మొత్తం ఫుల్గా వచ్చేసినారు ఇక్కడికి తెల్లొళ్ళు. ఎంతమంది ఉన్నారు తెలుసా, వాళ్ళు వచ్చి గుర్రంలో ఎక్కి సవారీ చేసుకుంటున్నారు. నాకు తెలిసి ఆల్మోస్ట్ అయిపోయింది అనుకోండి, వెళ్తూ ఉంటారు. అలలు దుమ్ము లేచిపోతూ ఉంది అయ్యా, ఏం మాటకి ఆ మాట. బాగుంది బీచ్లో, బీచ్ వైబ్ ఏంటి. సో చూసినారా, నేనైతే జాంజీబర్కి వెళ్ళకుంటే మీకైతే అద్భుతమైన బీచెస్ని అయితే చూపించినాను. జాంజీబర్కి కూడా వెళ్తాను, ఏమరంటే జాంజీబర్కి వెళ్తాను. మనం తంజానియా 2.0 సిరీస్ చేసినప్పుడు అప్పుడు జాంజీబర్కి వెళ్తాను. సో ఇప్పుడైతే జాంజీబర్కి వెళ్ళాలనుకోలేదు. మళ్ళీ వచ్చేసి తాంజైనా 2.0లో కిలిమంజారు, ఈ సరంగేటి, ఇది జాంజీబారు, ఈ మూడు ప్లేస్లు అయితే ఉంటాయి తాంజైనా 2.0 చేసినప్పుడు. కానీ ఆ మూల లాస్ట్లో చూసుకుంటే మీకు అయితే పడవలు కనిపిస్తుంది. అలలు చూడండి ఎంత జోరుగా వస్తూ ఉందో, ఫుల్ జోరుగా వస్తూ ఉంది. యూ భలే ఉంది మా ఫీలింగ్ మాత్రం. ఇక్కడ ఇక్కడ ఇంకొక తల్లోడు ఈ హార్స్ని అయితే ఎక్కినాడు. ఏ బాగున్నారా, చేయి చూపిస్తున్నారా, మంచిగా ఉన్నారా రే నాన్నారే. బాగుంది మంచిగా. అండ్ ఇంకా ప్రేమ జంటలు, యువతలు చూసుకుంటే ఒక ప్రేమ జంట అయితే నడుచుకుంటూ వస్తాను చూడండి. బాగుంది ఫుల్లు అలలు వచ్చి మంచిగా చాలా బాగుంది. నాకైతే మంచిగా నచ్చింది. గాలి మాత్రం ఫుల్లు వస్తూ ఉంది, ఘోరంగా ఇస్తూ ఉంది గాలి. ప్రేమ లేదని ప్రేమించరాదని అండ్రా, బాగా ఎంజాయ్ చేయండి రా నాన్న మీరు. సో ఇది మొత్తానికి వండర్ ప్రయాణికుడు విత్ కోకో బీచ్. కోకో బీచ్, కోకో బీచ్. బాగుంది. ఇదైతే వైట్ సాండ్ బీచ్ కాదు, మీకు కెన్యా నైరోబిలో వైట్ సాండ్ బీచ్ చూపించినా కదా. ఇదైతే వైట్ సాండ్ బీచ్ కాదు, రెగ్యులర్ సాండే చూసుకోండి, రెగ్యులర్ సాండ్ బీచ్. అండ్ పైన చూసుకుంటే మీకు విమానం పోతా ఉందో, అక్కడ చిన్న మచ్చలాగా చూడండి. విమానం అయితే వెళ్తూ ఉంది, చాలా బాగుంది. బీచ్ పైన విమానం, అక్కడ పెద్ద పెద్ద పడవలు అయితే ఉన్నాయి, కంటైనర్లతో నిండిపోయిన పడవలు ఉన్నాయి, ఫుల్ కంటైనర్ పడవలు. బీచ్ చాలా పెద్దది, ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ఎంత బాగుంటుంది చూడండి. కొంచెం సేపులో మనం కురామాన్ కూడా ఎగరేద్దాము, అదిరిపోతుంది కురామా షార్ట్స్ కూడా. వెయిటింగ్ కురామాన్ ఎగరేసాను నేను ఎప్పుడెప్పుడు అని చెప్పేసి. అండ్ మళ్ళీ ఇక్కడేంతో ఒక ఇదిలా కట్టుకున్నాడు, పచ్చబొట్లు ఓడొస్తాడేమో. పచ్చబొట్లో ఏదో ఆర్ట్ గ్యాలరీ ఏదో అమ్ముతున్నాడు వాడు. సో ఏదో కట్టుకున్నాడు చిన్నగా అవి ఇవి పెట్టి. జూన్ పోతే జూలై గాలి, అట్లుంది నా పరిస్థితి. ఫుల్ చిల్ చేస్తున్నా అసలుకి, ఏ మాటకి ఆ మాట. ఈరోజు వైబ్గా నాకు చాలా బాగుంది, ఘోరంగా చిల్ చేస్తున్నా నేను. ఎందుకు మీకు ఆల్రెడీ తెలుసు నాకు బీచెస్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి. అందుకే నాకు బీచెస్ రావాలంటే చాలా ఇష్టం. దర్శనం క్యాపిటల్ సిటీకి వచ్చింది అందుకు, మెయిన్గా ఈ బీచెస్ని కవర్ చేయడానికి. హ్యాపీగా ఒక 2-3 డేస్ స్పెండ్ చేసి ఇండియాకి వెళ్దామని చెప్పేసి. ఇదే ఇప్పుడు మేము మధ్యాహ్నం టైం కాబట్టి ఇలా ఉంది. నైట్లో వస్తే అదిరిపోయి చూడండి, వెనకాల చూడండి మొత్తం సౌండ్ గీయండి అంతా వేసి, పార్టీ గీటి అంతా దుమ్ము లేచిపోయేది. నైట్ టైంలో రావాలి ఇక్కడికి మావా, ఫుల్ నైట్ లైఫ్ చిల్ ఉంటుంది. మామూలు చిల్ కాదు, భలే ఉంటుంది నైట్ లైఫ్. ఏడు కానీ నైట్ టైంలో వచ్చినారంటే చూడండి, అన్నీ ఇప్పుడిప్పుడే ఓపెన్ చేస్తున్నారు, అన్నీ సర్దుతూ ఉన్నారు ఓపెన్ చేసి. ఇక్కడ ఉంది నైట్ లైఫ్ అన్నమాట. చూద్దాం, కుదిరితే మనం నైట్ లైఫ్ కూడా వచ్చేదానికి ట్రై చేద్దాం. మీరు నైట్ లైఫ్ కావాలంటే కమెంట్ చేయండి, ఖచ్చితంగా మర్చిపోకుండా. సో మాకు చూపండి తాంజానియా నైట్ లైఫ్, ఆఫ్రికా నైట్ లైఫ్ అంటే చేద్దాం. సో యువతల నుంచి తప్పించుకుంటూ వచ్చిన, అది వచ్చే లోపల జబ్బు పరిగెత్తుకుంటే వెళ్ళిపోవాలా. లేదు 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 లేదు, పరిగెత్తుకుండా వచ్చేసిన, దొరకకుండా, నీట్గా దొరకకుండా, మామూలుగుంటుంది మనతో నీటి దొరకకుండా రావాలంటే. అందరూ వాళ్ళు వాళ్ళు చూడండి, అరే పరిగెండి రా పరిగెండి, వచ్చేసింది దొరికిపోకుండా అయితే వచ్చిన మామూలుగా లేదు. ఆ మామూలు చూడండి పరిగెత్తుకుంటే వచ్చే దొరికిపోయింది ఆ బాబా.
చిన్న చిన్న పిల్లలు చూడండి బండిని వేసుకునేసి ఆడుకుంటున్నారు. అమ్మ బాబాయ్ మా దగ్గరికి వస్తుందా? లేదు రే రాలేదు. రే 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 ఈత వచ్చారా? నాకన్నా మీరే మేలు కదరా, ఈత కూడా వచ్చినట్టున్నది మీకు. అమ్ముడి అమ్మ ముడి ఎవడో వచ్చినాడు. ఆల్రెడీ కంప్లీటెడ్ ఆల్రెడీ డన్. నో నో అన్నీ అయిపోయినారా మావి, మా మొత్తం అయిపోయినాయి. ఇందాక మేము బావర్చికి వెళ్ళి ఫుల్గా బిర్యానీ దొబ్బి తినేసి వచ్చినాం. మామూలుగా లేదయ్యా, పిల్లలందరా బాగా ఆడుకుంటున్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. వైబు కూడా అదిరిపోయింది అసలుకి. ఏముంది తెలుసా బీచ్ వైబు అంటే, వెదర్ ఈరోజు దానికి తగినట్టు ఉంది. ఏమరా అంటే ఎందుకు మీరు నీళ్ళల్లో దిగలేదు అని చెప్పి అనొచ్చు కదా. సో మన ఈత రాదు కాబట్టి కొంచెం దూరంగా ఉండాల. రీసెంట్గా ట్రావెల్ హిస్టరీలో ఒక సాడ్ డే. ఏమరా అంటే ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ ఒక అమ్మాయి 300 feet నుంచి కాలు జారి పడిపోయింది. నేచర్ ఎంత అందంగా ఉంటుందో అంత ప్రమాదం కూడా. సో నేను కూడా మీకు అదే చెప్తాను, ఎంత అందంగా మీకు కనిపించింది అనుకోండి అదంత ప్రమాదం అన్నట్టు. సో ప్రమాదానికి ఖచ్చితంగా దూరంగా ఉండండి. నాకు ఈత రాదు కాబట్టి నేను దాని జోలికి వెళ్ళను. నేను ఇక్కడ కూర్చుంటాను, నిల్చుకుంటాను, ఆస్వాదిస్తాను, అంతేగాని వాడి దగ్గరికి వెళ్ళను. వచ్చి కాలు దాకేసి వెళ్తే ఓకే, కానీ లోపలికి వెళ్ళి దుంకాలంటే రా అయ్యే పని కాదు. ఈత నేర్చుకున్న తర్వాత కావాలంటే వెళ్ళి దుంకుతాను, ఇప్పుడు వద్దు. సో నేను కూడా మీకు చెప్పదలుచుకున్న విషయం ఏమరా అంటే, ఎవరైనా సరే ప్రకృతి ఎంత అందంగా ఉందో మీ చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఎంత అందంగా ఉందో, అంతే ప్రమాదం కూడా. అలలు కూడా చాలా జోరుగా వస్తూ ఉంది. మీకు ఈత వచ్చింది అనుకోండి, లక్షణంగా వెళ్ళండి, స్విమ్మింగ్ చేయండి, జారండి, దుంకండి, అన్నీ చేయండి. అంతేగాని ఇట్లా మార్పు చేయండి. అక్కడ చూడండి తెల్లగుంటలు భలే ఉన్నాయి, ఎక్కడి నుంచి వస్తాయో. బాబా బాబా ఏ మాటకు ఆ మాట, ఇక్కడిక్కడ వచ్చి తెల్లగుంటలు వచ్చి మామూలుగా ఇది అవ్వట్లేదు. బాగుందిరా నాన్న, అన్నీ మంచిగా చాలా బాగుంది, బ్యూటిఫుల్ అనిపిస్తుంది నాకు. తీరు నుంచి నడుచుకుంటూ పోతే ఇంక అందరూ ట్యూబులు వేసుకొని దుంకుతూ ఉన్నారు. గాలి ఎంత ఎట్లుంది తెలిసిన, స్వచ్ఛంగా గాలి పీల్చుకుంటుంది. బీచ్లో అన్నిటికన్నా నాకు ఒక మంచి తీపి అనుభవం ఏమనంటే గాలి పీల్చుకోవడం. గాలి పీల్చుకోవడంలో ఏముందనుకోవచ్చు, కానీ గాలి పీల్చుకోవడంలో బాగుంటుంది, చాలా మంచిగా ఉంటుంది, బాగుంది. నాకు కూడా ఈత వస్తే పోను, ఏదో ఒక రోజు సూన్ ఈత నేర్చుకుంటాను, నీళ్ళలో దుంకుతాను. అప్పటి వరకు దొంకను, అప్పటి వరకు ఇటు బయట బయట ఉంటాం కానీ నీళ్ళలో దొంకను. ఈత వచ్చిన రోజు ఖచ్చితంగా నీళ్ళలో దుంకుతాను. చూడండి చిన్న చిన్న పిల్లలు కూడా, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరు వెళ్ళి దుంకుతున్నారు. ఆ పాపలు కూడా దుంకుతున్నాయి, కానీ పాప వెళ్ళి దుంకు పాప నీళ్ళలో, నీళ్ళలో దుంకుతాను. అబ్బా మొహానికి కొట్టింది, వాళ్ళకి మొహానికి కొట్టింది అయ్యా, మొహానికి కొట్టింది మంచిగా. చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్ ఉంది అసలుకైతే ఇట్లని చూడడానికి. రా బ్రో అలా వెళ్తాం, ఇంకా లాస్ట్ వరకు ఉంది, కొంచెం ముందు నడుచుకొని వెళ్ళేది. నీళ్ళు వచ్చేసినాయి మళ్ళా, అవి కొంచెం అటు వెళ్ళిపోయి మళ్ళీ వెళ్దాము. కొంచెం అలా వెళ్ళిందంటే ఓకే ఇప్పుడు వెళ్దాం పదండి. కొంతసేపటి కూర్చుందామని చెప్పి అనుకుంటున్నా నీళ్ళల్లో, మంచిగా బాగుంది. అది చూడండి నీటికి కొట్టుకుంటా వచ్చేసింది, చాలా దూరమే అయింది. నీటికి కొట్టుకుంటా చాలా దూరం నుంచి వచ్చేసింది. ఆ చివరి నుంచి ఈ చివరికి అయితే నేను 2 kilometers అయితే నడుచుకుంటా వచ్చినాను. మంచి వైబ్ ఇక్కడ. ఏమరా అంటే మీరు ఆఫ్రికాలో అబ్జర్వ్ చేసింది విషయం ఏమరా అంటే, బీచెస్ చాలా ప్యూర్గా చాలా మంచిగా ఉంది. కొన్ని చోట్ల వాటర్ చేంజ్ అయింది, కానీ మిగతా అన్ని చోట్ల మాత్రం సూపరు, మామూలుగా లేదు. ఆడుకుంటారా నాన్న మంచిగా? ఓ చోట అయితే వెళ్ళి కూర్చుందామని చెప్పి అనుకుంటున్నాను, కూర్చొని కొంచెం సేపు చిల్ అవుదామని చెప్పేసి. సో దానికోసం ఎతకుతున్నా, ఒక మంచి స్పాట్ని ఎతకుతున్నా, కొంచెంసేపు కూర్చొని 1-2 hours ప్రశాంతంగా చిల్ అవుదామని చెప్పేసి. కురామా షాట్స్ అన్నీ చూసినారు కదా, మీకైతే నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. నాకైతే అదిరిపోయినాయి డ్రోన్, బాగా ఇంటర్మీడియట్ కన్నా స్థాయి మించిపోయినాం మనం. మంచిగా డ్రోన్ హ్యాండిల్ చేసేది మనకు మొత్తం వచ్చేసింది.
మీకు. ఇక్కడ నైట్ వ్యూ చూపిద్దామని చెప్పేసి కోకో బీచ్ కి అయితే వచ్చినాడు. నేను వచ్చి ఆల్మోస్ట్ ఇక్కడ 2 అవర్స్ అవుతుంది. ఆ లాస్ట్ నుంచి లాస్ట్ వరకు ఓ 2 రౌండ్లు అయితే వేసినాను. వేసిన తర్వాత ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంద్రా అంటే, ఇది మొత్తం పగులున్నట్టు ఏమాత్రం నైట్లో లేదు. ఈ నీళ్ళు అయితే ఇక్కడ ఉండింది పగులు, నైట్ అయితే అక్కడికి వెళ్ళిపోయింది. వాళ్ళు ఏదంటే ఇక్కడ వంటలు వండుకుంటున్నాడు కొంతమంది ఫ్యామిలీస్. ఇక్కడైతే మ్యూజిక్ లేదు, అందుకే ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నాడు. ఇక్కడైతే ఫ్యామిలీస్ వాళ్ళంతా ఉన్నారు. కొంచెం అటు వెళ్ళే దారిలో లైట్స్ ఏం లేవు, మొత్తం చీకటిగా ఉంది. చీకట్లో ఏం జరుగుతుందని చెప్పి చెప్తా చూడండి. ఒకడేమరా అంటే అక్కడ నిల్చుకొని కరుచుకొని ఉన్నాడు. ఒకడేమరా అంటే ముందు కూర్చున్నాడు, గుంట నెనకాలి కూర్చోబెట్టి ఏవో చేసుకుంటున్నాడు. ఇంకొకడేమరా అంటే డైరెక్ట్గా పైకి ఎక్కేసి ముద్దులు గట్రా అన్నీ కానిచ్చుకుంటున్నాడు. ఇంకోటేమరా అంటే డైరెక్ట్గా ఇద్దరికి ఇసుక కప్పుకొనేసి ఇసుకలో ఏవో చేసుకుంటున్నాడు. ఇంకొంతమంది ఏమరా అంటే ఆ లాస్ట్కి వెళ్ళిపోయి ఇంకేవో చేస్తున్నారు. అమ్మా ఇదంతా ఇది చీకట్లో చిత్తుకొట్టే లాగుందిరా నైనా. అసలు ఏం కనపట్లేదు, మొత్తం చీకటి ఉంది కాబట్టి నల్లోళ్ళకి బాగా బెనిఫిట్ అయింది. అసలు ఏ మాత్రం కనిపించలేదు మనుషులు. మేము ఇట్లా నడుచుకొని వెళ్తా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే తప్ప వాళ్ళు అసలు తెలియట్లేదు ఏం చేస్తున్నారు ఏంటి కదా అని. సో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా భిన్నంగా ఉంది నైట్ టైంలో. ఇక్కడ ఏమరా అంటే నా గురించి తెలిసింది, ఎట్లా సింగిల్గా అండి ఖాళీ ఒంటరిగా తిరుక్కుంటున్నాను. వాళ్ళు ఎవరంటే ఒక గుంటను తెచ్చుకునేసి మంచిగా మజా చేసుకొని ఎంజాయ్ చేసుకొని అన్నీ కలిపేసి వెళ్తున్నారు. ఇది ఇక్కడ సమాచారం అయితే. ఇదిదా నైట్ లైఫ్, మొత్తం పత్తి వ్యాపారాలు అయితే బాగా గట్టిగా జరుగుతూ ఉంది. మొత్తం చీకట్లో చిత్తుకొట్టడే అయ్యా ఇక్కడ. సో ఈ ఘోరాలన్నీ చూసి తట్టుకోలేకుండా వెంటనే నేను ఇది చూడదు లేదు వెళ్ళిపోతాను. మళ్ళీ నేను సింగిల్ అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు. సో దీన్ని అయితే వదిలేసి వెంటనే వెళ్ళిపోతాను. మీకైతే ఇది నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. నచ్చితే గట్టిగా ఒక లైక్ వేసుకోండి. మీకైతే ఈ వీడియో నచ్చిందని చెప్పనుకుంటున్నా. ఈ వీడియో అయితే ఎంటర్టైన్ చేస్తున్నా ఇట్లు మీ ఎంటర్ప్రైన్ ఇక్కడ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ టాంజానియా.